ఈ రోజున ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించినందుకు మొట్టమొదటిగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేయటం ఒక హిస్టారికల్ ఈవెంట్. అంటే ఎందుకు హిస్టారికల్ ఈవెంట్? కరెక్ట్గా ఈరోజుకి 50 సంవత్సరాలు అయింది ఈ విద్యా సంస్థను స్థాపించి. ఆ రోజు దీన్ని స్థాపించిన వ్యవస్థాపకులు కళలు ఈ రోజున నిజమైనాయని చెప్పి మనం సగౌరవంగా చెప్పుకోగలిగిన రోజు. ఈ రోజున అందరూ కూడా వారి యొక్క కళల్ని నిజం చేసిన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున నిజంగా ఆ రోజున వారు ఒక ఉన్నత ఆశయంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే ఈ ప్రాంత భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే వాళ్ళ యొక్క వాళ్ళ జీవితాల్లో వెలుగులు చూడాలంటే విద్య ముఖ్యము. ఆ విద్యకి ఏం చేయాలని ఆలోచించి ఇలాంటి విద్యా సంస్థను తీసుకురావడం నిజంగా గొప్ప, అది చాలా గొప్పగా సాగించవలసిన విషయం. ఈ రోజున ఒకసారి 50 సంవత్సరాల నాడు స్థాపించిన తర్వాత ఈ విద్యా సంస్థలో ఉత్తీర్ణులై బయటకు పోయిన అందరూ కూడా దేశాల్లో అన్ని రంగాల్లో కూడా చాలా ఉన్నతమైన స్థానాలను అందించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజున ఈరోజు చెప్తా ఉన్నాను, జేకేసీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. జేకేసీ ఇజ్ ఏ సింబల్ ఫర్ డిసిప్లిన్, సింబల్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, సింబల్ ఫర్ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది రాష్ట్రం అంతా కూడా తెలుసు. జేకేసీలో సీటుకు రావటం అంటే ఒకప్పుడు చాలా గొప్ప విషయంగా ఉండేది. ఆ రోజున కొందరు మా పిల్లలిద్దరూ కూడా ఈ జేకేసీ విద్యాసంస్థలోనే చదవటం, ఈ విద్యాసంస్థ వేరే చోట యూనివర్సిటీ కాలేజీలో సీట్ వచ్చినా కానీ మా పిల్లల్ని ఇక్కడ చేర్పించాను. అది జేకేసీకి ఉన్న బ్రాండ్ నేమ్ అది. ఈరోజు చెప్తా ఉన్నా మీరందరికీ కూడా ఒక పాస్పోర్ట్ వచ్చింది ఇక్కడ చదవటం వల్ల, ఒక స్టేటస్, ఒక ప్రాస్పారిటీ మీ జీవితంలో వచ్చింది. అంటే ఏమిటి, ఎవరైనా కానీ ఒక ఉన్నతంగా ఆలోచించే ఒక క్యారెక్టర్ ఉన్న మంచి ఒక సివిలైజ్డ్ ఇండివిజువల్ ఎవరైనా కానీ ఒక గ్రాటిట్యూడ్ చూపాల్సిన అవసరం అనేది మీకు. ఈ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రొవైడెడ్ యూ మోర్ దాన్ వాట్ యువర్ ఎర్లియర్. దీని నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా కొంత గ్రాటిట్యూడ్ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ విద్యా సంస్థల నుంచి బెనిఫిట్ పొంది ఇక్కడ ఉత్తీర్ణులు ఇక్కడ మంచి మంచి స్థానాలు పొందిన వాళ్ళు కానీ ఇప్పుడున్న విద్యార్థులు కానీ జనరస్గా ఇలాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విద్యా సంస్థకి మీరందరూ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసినట్టయితే రానున్న రోజుల్లో మీలాంటి విద్యార్థులు ఎందరికో మంచి మంచి విద్యా అవకాశాలు కల్పించే అవకాశం బాధ్యత ఇచ్చిన వాళ్ళు అవుతారు. అవునా కాదా మీరు తేల్చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్యా సంస్థలో విద్యనభ్యసించి బయటికి పోయిన వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లో చేరుతూ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్క నెల జీవితం విద్యా సంస్థకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో ప్రతి ఎంతోమంది మీలాంటి విద్యార్థులకి మంచి విద్యను అందించి వాళ్ళ జీవితాలను బాగు చేసే అవకాశం విద్యా సంస్థకి లభిస్తుంది. దీనికి మీ దగ్గర నుంచి స్పందన ఏంటో నేను మీ దగ్గర నుంచి స్పందన అడుగుతా ఉన్నాను. అవసరం ఉందా లేదా అనేది మీ మొట్టమొదటి జీతం నెలలో మీరు ఉన్నతమైన స్థానాల్లో చేరినప్పుడు కానీ లేకపోతే ఒక్కరోజు శాలరీ కానీ లేకపోతే ఒక నెల శాలరీ కానీ లేకపోతే ఒక్కరోజు సంపాదన కానీ ఇలాంటి విద్యా సంస్థలకి ఇచ్చినట్టయితే మీలాంటి ఎందరో మీరుకో సహాయపడగలదని మీరు నమ్మినట్లయితే మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లు కొట్టి దీన్ని ఆహ్వానించి ముందు రోజుల్లో మేమందరం ఉంటారని చెప్పి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి మీరు అందరినీ కోరుతా ఉన్నాను. ఈ రోజున 50 సంవత్సరాలు పూర్తి చేసి ఒక మైల్ స్టోన్, 50వ బ్యాచ్ బయటికి పోతా ఉంది ఈ రోజున. యువర్ ఆల్ పార్ట్ ఆఫ్ సైంటిఫిక్ టెక్నాలజికల్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ ఫోర్స్ ఫర్ ద కంట్రీ విచ్ ఈస్ క్రిషియల్ ఫర్ ద క్రిషియల్ కాంపోనెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఫ్రేమ్. యు ఆల్ నో అబౌట్ ద గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ద స్కిల్డ్ మ్యాన్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీకు తెలుసు దేశమంతా ప్రపంచమంతా కూడా ఇండియా నుంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ కోసం చూస్తూ ఉంది. ఈ రోజున మీరందరూ కూడా ప్రపంచ మార్కెట్లో తట్టుకునే విధంగా మీలో నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం గురించి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ రోజున మీరు అదేవిధంగా భారతదేశం ఒక రిజర్వాయర్ ఆఫ్ మ్యాన్ పవర్గా ఎదిగి
రానున్న రోజుల్లో ఒక పవర్ఫుల్ నేషన్గా ఆవిర్భవించే అవకాశం చాలా కొద్ది దూరంలో ఉంది. దాంట్లో మీరందరూ కూడా పార్టీ కావాలంటే మీరు మీకున్న నైపుణ్యాలను పెంచుకోవాలి. మీకు ఎలాంటి నైపుణ్యాలు కావాలి అనేది కూడా మీరు స్పష్టత ఉండాలి. మీకు మీ దగ్గర పూర్తిగా పాత రోజుల్లో కూడా లాగా డిగ్రీ సర్టిఫికేట్ కోసమే మీరు చదవటం, డిగ్రీ కాగితం కోసం మీరు చదవటం ఈ రోజున కుదరదు. మీలో నైపుణ్యమే ఇంపార్టెంట్. ఈ రోజున కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, మీలో అనాలిటికల్ స్కిల్స్ కావాలి, అదేవిధంగా టీం వర్క్లో పనిచేసే తత్వం కావాలి ఈ రోజున, అదేవిధంగా మీలో ఉన్న సృజనాత్మత, అదేవిధంగా క్రియేటివిటీ కూడా మీలో అలవాటు చేసుకోవాలి, గ్రూప్లో పనిచేయాలి. ఇలాంటివన్నీ కూడా స్కిల్స్ అలవాటు చేసుకోవాల్సిన అవసరం మీలో ఎంతైనా ఉంది. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో అవన్నీ కూడా మీకు అందరికీ కూడా అందటానికి అనే అవకాశాలు యాజమాన్యం ప్రొవైడ్ చేస్తూ ఉంది. అందుకు ఈ యాజమాన్యాన్ని, అదేవిధంగా యాజమాన్య ఈ కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించవలసింది. ఈ సందర్భంగా ఈ విద్యార్థులారా, మీరందరూ కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసుకోండి. మీ భవిష్యత్తుని గురించి ఈరోజు నుంచి మీరు హార్డ్ వర్క్, ఈ రోజున హార్డ్ వర్క్ మించిన ఆయుధమే లేరు. ఈజున ఇండియా ఒక గొప్ప దేశం కావాలంటే అది ఒక హార్డ్ వర్క్ వల్లే వీలవుతుంది. హార్డ్ వర్క్ వలన మీరు మీ ఉన్నత స్థాయిని చేరడానికి ఉండే అవకాశము ఆలోచించడం, ఆ స్థాయిలో వర్క్ చేయటం, ఆ విధంగా టార్గెట్ ఫిక్స్ చేయటం, అదేవిధంగా హార్డ్ వర్క్ చేసి అదేవిధంగా మీ హానెస్ట్గా మీ ఆశయాలను తీర్చిదిద్దుకోవటం అనేది చాలా ముఖ్యం ఈ రోజున. అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూషన్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా బోధనా పద్ధతులు, కరికులంస్ ఇవన్నింటిలో కూడా గొప్ప మార్పులు వస్తూ ఉన్నాయి ఈ రోజున. ఆ మార్పులను కూడా ఇక్కడ ఈ విద్యా సంస్థలో పనిచేసే వారందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఆ మార్పులు అనుగుణంగా మనం కూడా మారవలసిన అవసరం ఉంది ఈ రోజున. టీచింగ్ మెథడాలజీస్లో కూడా మార్పులు వచ్చేసినాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ మెథడాలజీస్ అన్నింటినీ కూడా ఇక్కడ అమలు పరచవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా కరికులం డైనమిక్గా ప్రతి సంవత్సరం మారాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశం ఇక్కడ జేకేసీ కాలేజీకి ఉంది. ఇది ఒక అటానమస్ కాలేజీ కాబట్టి కరికులం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చి విద్యార్థులకు మార్కెట్లో కావాల్సిన స్కిల్స్ అన్నింటినీ కరికులంలో ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి అత్యున్నత నైపుణ్యులుగా చేయవలసిన బాధ్యత గురువుల మీద ఉందని చెప్పి ఆ దిశగా ఈ జేకేసీ కాలేజీలో ఈ విద్యా సంస్థలో పనిచేసే ఫ్యాకల్టీ మాత్రం కూడా ఆ దిశగా ఆలోచిస్తారని చెప్పి ఈ మార్కెట్లోనూ అదేవిధంగా ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్నింటినీ కూడా ఈ కరికులంలో చేర్చి వాళ్ళందరికీ కూడా ఆ మార్కెట్లకు కావాల్సిన నైపుణ్యాలను అందజేసే చర్య తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ ఇక్కడ ఈ సందర్భంగా ఈ గోల్డ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నారు.